చిత్ర విచిత్రాలకు దారి తీస్తున్నాయా? తెలంగాణ సీఎం పదవి రేస్లో బండి సంజయ్ ఉన్నారా? మురళీధర్రావు తమ పార్టీ రహస్యాలను బట్టబయలు చేశారా? ఇటీవలే పార్టీ విడిన కీలక నేత తిరిగి బీజేపీలోకి రానున్నారా? ఇంతకీ ఆ కీలక నేత ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కొందరి నేతల మాటలు అనేక పరిణామాలకు దారితీయడమే కాకుండా ఇతర పార్టీ నేతలను తమ పార్టీ క్యాడర్ని సైతం గందరగోళానికి గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే నవంబర్ నెల ఆఖరులో జరగనున్న ఎన్నికలపై చాలా మంది భవిష్యత్తులు ఆధారపడి ఉన్నాయనే విషయం తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ లేదా బీజేపీలు ఎన్నికల్లో గెలవకుంటే ఇక పోటీ చేయకుండా గమ్ముగా కూర్చోవటం మంచిదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అందుకే గెలుపు కోసం ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలు గట్టిగానే కృషి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారంటూ బీజేపీ పార్టీ నేత మురళీధర్రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మురళీధర్రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఆసక్తిని నెలకొన్నట్లు తెలుస్తోంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ సీఎం రేసులో ఉన్నారని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు కాబట్టే అధ్యక్ష పదవి నుంచి తొలగించారన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారినట్లుగా తెలుస్తోంది. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి రేసులో లేరని మురళీధర్రావు చెప్పుకొచ్చారు. అందుకే ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినట్లు తెలియజేశారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని మురళీధర్రావు ధీమాను వ్యక్తం చేశారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి తిరిగి మళ్లీ బీజేపీలోనికి రావచ్చని షాకింగ్ కామెంట్స్ చేశారని, మురళీధర్రావు తమ పార్టీ రహస్యాలను బట్టబయలు చేశారేమోనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు చేసిన వ్యాఖ్యలు ఎటువంటి పరిణామాలకు దారులు తీస్తాయనేది వేచి చూడాల్సిన అంశం.